ప్రైజ్ ది లార్డ్ అయ్యారు. గుడ్ మార్నింగ్ సార్. అయ్యా, మరి సిద్ధపడు సంగమ 8వ భాగాన్ని మరి చక్కగా వివరించారు. మరి వాక్యం ఎంతగానో విన్నటువంటి వారికి ప్రభావితంలోకి నడిపిస్తూ ఉంటుంది. మరి మీరు 5వ మాట చెబుతూ మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని, స్వస్థబుద్ధితో నీతితో భక్తితో బ్రతుకు చూడవాలనని మనకు బోధిస్తూ ఉందని చెబుతూ, మరి ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలని, వెలుగునందు విశ్వాసం ఉంచాలని, సాతాన్ అధికారి నుంచి దేవుని వైపు తిరగాలని, పూర్వం చీకటి ఎప్పుడైతే మనం వెలుగుమయంగా ఉండాలని, మనం వెలుగు సంబంధమే కానీ మరి చీకటి సంబంధం కామని, పకటి సంబంధమని లేఖనాల్లోంచి 5 లేఖన భాగాలను మీరు చక్కగా వివరించారు. మరి 3వ మాట, సాతాన్ అధికారం నుండి దేవుని వైపు తిరగాలని మీరు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం అనేకల హృదయాల్ని మరి కట్టిపడేస్తుంది అయ్యగారు. మరి మీరు చెప్పే వాక్యంలో దిద్దుబాటు ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, ప్రేమ ఉంటుంది, నేర్చుకునే అనుభవాలు ఉంటాయి. మరి మిమ్మల్ని సేవకుడిగా కలిగినటువంటి మేమందరం కూడా ధన్యులమే. మరి చక్కని విషయాలు, వెలుగు సంబంధులు ఎవరని మీ టాపిక్ను మొదలు పెడుతూ, వెలుగు పిల్లలుగా మనం ఉండాలని, విరోధి యొక్క శక్తిని తిరస్కరించాలని, యేసయ్య వెలుగును అనుసరించడానికి మనం కూడా ప్రతిరోజు సిద్ధపడాలని, సువార్త యొక్క వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశించాలని, ప్రజలను ప్రభావితంలోకి తెస్తుందన్న సువార్త, వెలుగులో ఉండే పిల్లలు సద్గుణమైన, పవిత్రమైన, స్వచ్ఛమైన విషయాలు బోధిస్తారని, మరి క్రైస్తవులంటే దేవునికి ఘనత తెచ్చేవారంగా, వెలుగు పిల్లలంగా ఎల్లప్పుడూ చర్యలను, మంచి చర్యలు ప్రతిబింబించేవారుగా ఉండాలని, ఘనత మహిమ చెల్లించేవారంగా ఉండాలని, వెలుగు పిల్లలుగా జీవించాలని, ఇతరులను కూడా వెలిగించాలని, మరి మీరు అమూల్యమైనటువంటి విషయాలు మరి తెలియపరిచారు. నా మట్టుకు నేను ఎంతగానో ఈ వాక్యం ద్వారా ప్రభావితం చెందాను. మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి దైవ జ్ఞానం, నడిపింపు, సిద్ధపాటు, మరి వీటన్నింటిని బట్టి ఎంతగానో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. మీకు ఇంకా దీర్ఘాయువు, సుఖముతో గడిచే సంవత్సరాలు దేవుడు ఇవ్వాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలి. మాలాంటి వారు ఎంతోమందిని నడిపించేటట్లుగా దేవుడు మీకు కృప చూపించాలి. మరి నేనే కాదు దగ్గర చాలామంది ఈ వాక్యం వింటున్నారు, వాళ్ళందరూ కూడా ప్రభావితం చెందుతూ ఉన్నారు. మరి ఇంకా మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటాం, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మాకు ఇచ్చిన పరిచయం కూడా దేవుడు దీవించేటట్లుగా మరి ఉంటానయ్య గారు, సెలవయ్య గారు. ప్రైజ్ ది లార్డ్.